రామదాస్ నీకు బెయిల్ వచ్చింది నిన్ను విడుదల చేస్తున్నాం వస్తాననకూడదు వెళ్తాను అనాలి నో తప్పకుండా మళ్ళీ వస్తాను ఇద్దంటి చంపి ఒక్కసారి వస్తాను ఓకే కత్తి రామదాస్ గారికి దండలు వేయాల్సింది నాకు కాదురా చంటికి బుజ్జికి తమ్ముడు ఎలా ఉన్నాడు బాగున్నాడన్నా రోజు స్నానం చేస్తున్నారా రెండు పూట్ల చేస్తున్నా ఉన్నా తీసుకురాలేదే బరువని బరువుని తీసుకురాలేదా నా తమ్ముడు అంటే ఎవరనుకున్నారా నా ప్రాణం రావాడు సైనుడు బుజ్జి చంపేస్తాను పదండి వాళ్ళిద్దరిని చంపేయాలి ఇద్దరు కాదన్నా నలుగురు నలుగురా నలుగురు ఎవర్రా చంటి బుజ్జి మన మోసం చేసిన గొట్టం గోపాలకృష్ణ పైపుల పోతురాజు ఓకే అలాగా ఎసేండి ఎసేండ్రా కమ్ ఆన్ నన 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 రే 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 అంత వెనకబడిపోతే బొచ్చడని పాటలు ఉన్నాయి సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతే మీరు అలా పాపడకండి గురుగారు ఇది మా కాలనీ ఈ కాలనీకి నీ ప్రెసిడెంట్ ఎవడన్నా నన్ను చూసి గుర్తుపెట్టాడు అనుకోండి కొంపలే మునగవు అసలు ఈ వేషంలో ఎలా ఉన్నావో తెలుసా ఈ కాలనీ వాళ్ళే కాదు మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు కావాలంటే వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో అంత వెరైటీగా ఉన్నానా వెరైటీయా వెరైటీ నరా రా చెప్తా అర్థమైంది కదా నన్ను ఫాలో అవుతున్నా కదా ఓమా ఆవిడ వెళ్తున్నా ఇవే ఊపుకుంటా వెళ్తాం అక్కడికి ఆయనే అడగడు నువ్వే అడుగురా అలా ఇచ్చిందేంటి రుజువైందా మన మేకప్ టాలెంట్ మా ఆవిడ గుర్తుపట్ల గుడ్ మార్నింగ్ కూర్చోండి నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచ్ ఎక్కి నిలబడమన్నాను వారు నిలబడరే ఎవరు తమరే వద్దురే వెంకు వెంకు లేచిపోద్ది మర్యాదగా ఎక్కు నా మాట వినండి సార్ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి చాలా ప్రమాదం ఉంది నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరం లైన్ లో ఫాట్ ఏం పర్వాలేదు ఎక్కెక్కు అంతేనా అంతే అయితే మీ ఇష్టం మీ కర్మ ఏంటి అవతారం ఎద్ద అవతారం మరి ఆ గంటలేంటి ఇంటర్వెల్ లో వాయించుకుందాం తెచ్చా అలాగా అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలు చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి అదే నీ పనిష్మెంట్ 200 సార్లు ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం సార్ గన్ రెడీ రివాల్వర్ రెడీ బుల్లెట్స్ రెడీ నేను రెడీ అందరూ రెడీ సార్ నానలు రండి రండి అందలం గారు మీరు చెప్పినట్టుగా మా నాన్నల్ని తోలుకొచ్చా వాట్ చద రాజా ఏదో పెట్టాలని పిలిపించారట ఏం పెట్టబోతున్నారు ఆశీర్వాదం యాపిల్స్ ఇవ్వు కమ్ ఆన్ క్యాచ్ థాంక్స్ ఆకలితో ఉన్నామని యాపిల్స్ కైలరేంజ్ చేశారా చిన్నరాజవారు చిచి యాపిల్స్ అంటే యాపిల్స్ రీచిగా అయ్యో ఓ పండు ఓ పువ్వు చేతిలో పెట్టినా సరే చెవులో పెట్టినా సరే ఫస్ట్ కోట నాన్నలకి సెకండ్ కోట కొడుకులకి కరెక్ట్ బాగా చెప్పావు అమ్మా తిన్నావో తమ్ముల గారు ఆ స్టాప్ డోంట్ ఈట్ అవి తింటానికి కాదు బాబాయిలు తింటానికి అయితే మేము లేవు yes you are correct వాటిని మీ తలకాయల మీద పెట్టుకోండి నేను గురి చూసి షూట్ చేస్తా అందుకే మమ్మల్ని పిలిపించింది yes బాబాయ్ మార్నింగ్ ఈ టైం లోనే గన్ ప్రాక్టీస్ చేయకపోతే టిఫనే కాదు అసలు టీ కూడా తాగలేను మాకున్నది ఇద్దరే ఇద్దరు నాన్నలు వాళ్ళకున్న ఈ రెండే రెండు తలకాయలు ఆ రెండు కాయలు పోతే ఏ కాయలు పెట్టుకుని బతుకుతారు బాదం కాయలు పెట్టుకుని బతుకుతారు పెట్టుకోండి చూస్తారంటే వాట్ ఇస్ దిస్ బాబాయ్లు ఎందుకు భయపడుతున్నారు దిల్లు ఉండాలి ఖలేజా ఉండాలి కమాన్ క్విక్ నారాయణ 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 అబ్బో చాలా ముదిరిపోయావు మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా ఇదిగో ఇదిగో ఉన్నా లేకపోతే నా దగ్గర డబ్బులు కొట్టేస్తాం చూస్తారా చచ్చు మన దగ్గర పప్పులు అడుకో ఇదిగోండి బాబు పంతులు వందకుండా వెళ్తాం ఏంటి ఇచ్చా కదా రెండు యాభై ఇచ్చాం కదనే నేను చేతికి ఎంత ఇచ్చాను వందండి బొడ్లు ఎంత ఇచ్చావు వందండి ఈవన్ నా వంద కలిపితే ఎంత 200 నువ్వు నాకు ఎంత ఇచ్చావు వందండి మరి 200 అండి మీరు ఇచ్చింది వందే కదండి నేను నీ చేతికి ఎంత ఇచ్చాను వందండి బొడ్లో ఎంత ఇచ్చావు వందండి ఇది అది కలిపితే 800 200 నువ్వు నాకు ఎంత ఇచ్చావు వందండి మరి 200 మీరు ఇచ్చింది వందండి బాబు ఎప్పుడు చూసా అంత కన్ఫ్యూజన్ నీకు నేను చేతికి ఎంత ఇచ్చాను వందండి బొడ్లు ఎంత ఇచ్చావు వందండి అది ఇది కలిపితే 200 నువ్వు నాకు ఎంత ఇచ్చావు వందండి మరి 200 బాబు మీరు ఇచ్చింది వందండి నువ్వు నాకు ఎంత వరంకా వందండి ఆవన్నాయి వంద పుట్టేద్దాం చూద్దామా ఎవడో చేతిలో 100 బొడ్లో 100 కలిపితే 200 ఇచ్చింది 100 మరి నా 100 నాకు ఇచ్చి వెళ్ళింది నోరు మూసుకో ఏగలు దొరకదు
ఇదేనండి మీరుండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి దిగండి. కొట్టలేదండి. అదే మరి ఆతో ఎకరసకాలు ఎట్టుకోకు. ఇక మేము ఉండాల్సిన కొంపెద చూపెట్టు. ఎక్కడ చూపెడతాం? కొద్దిగా చెయ్యాలి బాబు. ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్ గాలి ఎలుతురు ఫ్రీగా వస్తుంది. ఇంటికి అప్పుకి నీ బొక్కలు ఎట్టుకుని గాలి ఎలుతురు ఫ్రీ అని నాతో ఎకసకాలు ఆడుతున్నావు తంబి. ఈ తంబి అంటే బాబు రిక్షా ఎక్కిన దగ్గర నుంచి చంపేస్తున్నావు. దానికి ఒక చిన్న జాకీ ఉంది తమ్ముడు. ఏందయ్యది? మద్రాసు లో అన్నమైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద. అట్లా మీరు మద్రాసు కూడా పోయారంటే దానికి మరో జాకీ ఉంది తంబి. అదేంటి? పూర్వం ఒకసారి మద్రాసు లో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులు గారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి. మద్రాసు లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయి? అప్పు డౌన్ కలిపి మూడు రోజులు ఉంటానే. మూడు రోజులే? మూడు రోజులు. మరో నాలుగు రోజులు ఉంటేనా అరవలో పుస్తకాలు రాసుండేవండి. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు అబ్బాయా ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్దు కదా. ఏంట్రా నా దగ్గర బోకరేసాలు ఎత్తనా? అవే అసలు ఏంట్రా ఎరుసూపుని తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం చేయండి బాబు. తీసుకో తింగర చూపు ఓనర్గా చూపి. ఎక్కడంటుంది వాడేనయ్యా? ముస్టోన్ చూపించి ఓనర్ అంటున్నావు నా తెలుగు వద్ద ముస్టేదండి. వాడికి ఇక్కడ మూడేళ్ళు ఉండే ఊళ్ళో మూడు ఎకరాల పొలం ఉంది. ఇంత ఎడ్యుకేటెడ్ అని ముస్తుడు తొంపు ఉంటా తెరువు బండి ఎక్కు నువ్వు తొక్కు. నీకు దండం పెడతా నేను తొక్కలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏంది అబ్బాయా? ముస్తుడు ఇంట్లో ఉంటావు అమర్దే అంతే కదా. కొన్ని రిచ్చే వాడి ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్. వాడెక్కడ? ఇంకెవరు? మనమేనా పెద్ద కత్తి అందుకో. ఇదిగో విలేజ్ చూడండి లోకుగా చూస్తున్నావా? మద్రాసు సిటీలో మూడు రోజులు వచ్చాను రే నా తోటికొకరా జాకీ మేలేటెత్తా. అమ్మ బాబు సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా వారిని ఇందాక ముస్తుడు అన్నా? ఆ ముస్తుడు అండి ఆ బాబు నాయనా. బాబా అవునండి. మూడు నెలల క్రితం ఇడు అడుక్కునేవాడండి. నువ్వు నోడు మూడు నెలలు ఎక్కడయ్యా? ఒక నెల అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడ్జస్ట్మెంట్ అయిపోవారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్రా పదవే. ఇంటి వాళ్ళని తీదమ్మంటాడా? పిన్ని గారు. ఎవరు? నమస్కారం. నా పేరు మీనాక్షి. ఈ కాలనీ కొత్తగా వచ్చాం. లోపలికి రండి. మీరు ఇంటి ఇళ్ళల్లా ఉన్నారు. ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది. ఈయనెవరు? మీ టప్పంగుత్తా? ఏంటి టప్పంగుత్తా? అవును టప్పంగుత్తు లేదు తాళంగుత్తు లేదు నేను ఆవిడకి మొగుడిని. ఇళ్ళన్నాక కప్పు ఉంటుంది ఇళ్ళన్నాక మొగుడు ఉంటాడు పెద్ద గొప్ప ఏంటి? ఇదవుతరా బాబు పెద్ద టప్పంగుత్తులో. లోపలికి రండి. పిన్ని గారు ఓసారి మీ దువ్వాని ఇస్తారా తలదూకని ఇచ్చేస్తాను. ఏ మీ ఇంట్లో దువ్వెన్ లేదా? ఉంది కానీ తను పళ్ళు. ఇదిగో ఏమండి దీపిక వచ్చింది. దీపిక ఎవరు? మా పెద్దమ్మాయి అత్తారింటి నుంచి వస్తుంది. దీపిక అమ్మా. దీపిక అమ్మా. నా తల్లి. ఇదేమిటి ఒక ఉత్తరం ముక్కైనా రాయకుండా అమాంతంగా ఇలా వచ్చేసా? నడైందమ్మా నిన్ను చూసి. పాపం చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది. అవును పాపం ఆవిడ గారి సంవత్సరానికి రెండే రెండు సార్లు పుట్టింటికి వస్తుంది. కాకపోతే వచ్చినప్పుడల్లా ఆరేసి నెలలు మకం వేసేస్తుంది. అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఏమా అల్లుడు గారు పిల్లలు కులాసాగా ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా? కుదిరింది. దుర్గ సముద్ర సంబంధం. అయితే నేను పెళ్ళాయికి వెళ్ళొచ్చు అనమాట. ఈవిడెవరమ్మా? ఎదురింట్లో కొత్తగా వచ్చాం. ఏమండి మరి దువ్వన? మా దువ్వెన కూడా పళ్ళు ఇరిగిపోయాయమ్మా. మీనాక్షి మీనాక్షి. హనీ నేను ఇక్కడ ఉన్నాను. అయినా మా టపాగుద్ది. నువ్వు పదవే లోపలికి. అరువు కేసు. ఏమండి వాళ్ళ ఇంట్లో దువ్వెన లేదంట. అలా వెళ్ళి వాళ్ళింట్లో దువ్వెన వీళ్ళింట్లో పౌడరు వాళ్ళింట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే. మీనాక్షి అరువు సొమ్ము బరువు చేయటన్నారే అవన్నీ మనమే కొనుక్కుందామే. నా మాట వినవే. టపాంగుత్తి రాంబాబు. ఒరే రాంబాబు నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మావ నా వైపు చూస్తున్నావు? నేను గాని కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు. నువ్వు నోరుమయ్యి. ఒరే బాబు నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా? అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్టులో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. ఎందుకురా బాగానే ఉన్నాగా. అదేని ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే రెండు తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని
టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మామా, ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టే వరకు ఉరికేస్తా. చాలా ఊరుకో, నీ మొదరాష్ట్ర ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు ఏడుకు అసలు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు, నీ తల్లో పేలుపడా, నీ మొఖాన్ని కదలగలుగుంటా. ఇంకా తిట్టు, మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదూ. నీ నాలుక నక్కల బేక, నీ నోరు పడిపోను, గవిడి గేదల్లా ముఖం చూడరా. అడ్డగాడి చచ్చినాడు యారా, నీ పెళ్ళ నగలు ఏమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడన్న బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పడ, నిన్ను వల్ల కట్లో పెట్ట, నీ దినం చెయ్యా. పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ, ఈడమ్మ కడుపు మాడి మశానమైపోను. బాగా తిట్టానా? అయ్యా, నీ కోసం చాపలు ఇప్పుడు వేయించి పెడతా, తొందరగా వచ్చే. నేను జమినీ తరగతులు తప్పించుకొచ్చిన ఏనుగులా దారి కట్టగా నిలబడ్డావు, ఎలా దిగమంటావురా? ముందు నువ్వు దిగు. నాకు సంబంధం లేదు. అడుక్కున్నానే సంబంధం లేదంటే నువ్వు వాడి గ్రూపేనా? సచ్చినోడ. నేను వాడి గ్రూప్ కాదమ్మా, సపరేట్ గ్రూప్. నన్ను వదిలిపెట్టు తల్లి. వదలటం కాదురా, మిమ్మల్ని నరికి పోగులు పెట్టాలి. బుగ్గలు బుట్టలు అవుతారా? బుగ్గలు వదలమ్మా. ఒరే దురాతిక్ పార్క్ పల్లి, ఆగరా, నువ్వు ఆగు. ఒక లతక లతక మంతో ఆగరా, ఆగు. నీ కాళ్ళు లేకుండా